జగన్మోహన్ రెడ్డి 1000 రోజుల పాలనపై అమలాపురం పార్లమెంటరీ టీడీపీ అధ్యక్షురాలు రెడ్డి అనంతకుమారి రామచంద్రపురం న్యూస్‌వర్గ్ ఇన్‌చార్జ్ రెడ్డి సుబ్రహ్మణ్యం రామచంద్రపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో చర్చించి 1000 రోజుల పాలనపై నేరాలు గోరాలు అనే పుస్తకం విడుదల చేశారు। రెడ్డి అనంతకుమారి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి 1000 రోజుల్లో ప్రజలపై చేసిన అక్రమాలు దౌర్జన్యాలు గురించి టీడీపీ తరపున పుస్తకం విడుదల చేస్తున్నామని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాదానంతో కఠిన ప్రజావేదిక కూల్చివేశారని పేద ప్రజలకు అన్నం పెట్టే అన్న క్యాంటీన్ ను మూసివేశారని పేద ప్రజలకు ఆధారం లేకుండా చేశారని విమర్శించారు। అమాయకమైనటువంటి పేద ప్రజల్ని దోచేస్తున్నాడు। ఇక మద్యం ధరలు పెరిగిపోయాయి। ఉచితంగా ఆనాడు ఇసుక ఇస్తే చంద్రబాబు నాయుడు గారు ఈ ఇసుక రేట్లని ఆకాశాన్ని నట్టేటట్లుగా ఎవరు కూడా ఇల్లు కట్టుకోలేనటువంటి దుస్థితికి ఇసుక దొరకనటువంటి దుస్థితికి తీసుకువచ్చాడు। విద్యుత్ ఛార్జీలు రెట్టింపయ్యాయి। పెట్రోల్ డీజిల్ గ్యాస్ పెరిగిపోయింది। దానివల్ల నిత్యావసర వస్తువులన్నీ కూడా పెరిగిపోయాయి। రాష్ట్రంలో గంజాయి గాని డ్రగ్స్ గాని విచ్చలవిడిగా ఒక బీహారుని తలపించేలా ఈ రాష్ట్రాన్ని తయారు చేశాడు। వ్యవస్థలన్నీ సర్వనాశనం చేశాడు। గవర్నర్కు తెలియకుండా గవర్నర్ పేరు మీద ఈ ఆంధ్ర రాష్ట్రంలో అప్పు తెచ్చేశాడు। అది గవర్నర్ కూడా తెలియదు। అంటే గవర్నర్ వ్యవస్థను కూడా పక్కకు పెట్టాడు। అలాగే న్యాయ వ్యవస్థపై దాడి చేశాడు। రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఉంటది, సర్వీస్ కమిషన్, ఆ సర్వీస్ కమిషన్ మీద కూడా దాడి చేశాడు। పబ్లిక్ సర్వీస్ కమిషన్ మీద శాసన మండలిలో ఆ బిల్లు అమరావతి బిల్లు మరి సెలెక్ట్ కమిటీకి పంపించినటువంటి పరిస్థితుల్లో ఒక దాడి కూడా చైర్మన్ మీద చేయించాడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు। ఈ రకమైనటువంటి ధోరణిలో పరిపాలన 1000 రోజుల్లోని సాగుతుంది। పత్రికా స్వేచ్ఛను కూడా అరికట్టినటువంటి ఘనత ఈ జగన్ రెడ్డి గారికి దక్కుతుంది। పత్రికా స్వేచ్ఛకు సంకెళ్ళు వేస్తూ జీవో 2340 తెచ్చి మీడియాపై దాడి చేశాడు। సర్వీస్ కమిషన్ మీద నేను చెప్పాను, చైర్మన్ పై దాడి చేశాడు। సిబిఐ మీద కూడా వదలలేదు, దాని మీద కూడా దాడి చేశాడు। అమరావతిని గాలికి వదిలేసి అమరావతి ఒక రాజధాని అంటే అప్పుడు ఆమోదించి మూడు రాజధానులు తెర మీదకు తెచ్చి విశాఖపట్నం కర్నూలు అమరావతిని మూడు రాజధానులు చేశాడు। కోర్టు కూడా మొట్టికాయ పొడిచి అక్కడ దాని తప్పు పట్టింది। ఏమీ సందేహం లేదు, ఒకటే రాజధాని ఉంటుంది, ఒకే రాష్ట్రం। ఇక బీసీలకి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఉండేది, అది 10% తగ్గించేశాడు। ఇక ఎస్సీ ఎస్టీ బీసీ సప్లైర్లని నిధులు మళ్లించేశాడు। ఎస్సీలకి 3548 కోట్లు డైవర్ట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి। ఎస్టీలు సప్లైర్ కింద ఉన్నటువంటి నిధులు 878 కోట్లు డైవర్షన్ అయ్యాయి। మైనారిటీకి 1483 కోట్లు మరి నిధులు మళ్లించారు। రైతు బరువు గోరాలు లూటీలు అసత్యాలపై తెలుగుదేశం పార్టీ ప్రజల తరపున ఉండి ప్రజా చార్జ్ షీట్ని విడుదల చేసినటువంటి సందర్భం అమలాపురం పార్లమెంట్ అధ్యక్షురాలు శ్రీమతి రెడ్డి అనంతకుమార్ గారు 64 పేజీల పుస్తకంలో ఈ 1000 సంఘటనల్ని కూడా పొందుపరిచి రిలీజ్ చేయడం జరిగింది। ఒక్కసారి మనం ఆలోచిస్తే మొట్టమొదటిగా ప్రజావేదికని కూల్చేశాడు, ఆ తర్వాత అమరావతిని ఆపేశాడు, పోలవరాన్ని గాలికి వదిలేశాడు, రివర్స్ టెండరింగ్ అని ఒక విధానాన్ని తీసుకొచ్చి పరిపాలన రివర్స్ చేశాడు, ప్రభుత్వ పాలన నియంత్రణ వ్యవహరిస్తూ అమాయకులపై దాడులు చేసి కేసులు పెట్టడం మొదలుపెట్టాడు, రాష్ట్రంలో రోడ్లన్నీ నాశనమైపోయాయి, పేదలకు కట్టినటువంటి ఇల్లు కూడా వారికి హ్యాండ్ ఓవర్ చేయకుండా సర్వనాశనం చేశాడు। పన్నుల విషయంలో చూస్తే బాదుడే బాదుడు, అన్నా క్యాంటీన్లు మూసేశాడు, ఓటీఎస్ ఏనాడో కట్టినటువంటి ఇల్లు ఇప్పుడు పంచాయతీలో అయితే 10,000,
మున్సిపాలిటీలు అయితే 15,000 కార్పొరేషన్లు అయితే 20,000 ఇస్తే మీకు సొంతం చేస్తానని అమాయకమైనటువంటి పేద ప్రజల్ని దోచేస్తున్నాడు ఇక మధ్యం ధరలు పెరిగిపోయాయి ఉచితంగా ఆనాడు ఇసుక ఇస్తే చంద్రబాబు నాయుడు గారు ఈ ఇసుక రేట్లని ఆకాశాన్ని అట్టేనట్లుగా ఎవరు కూడా ఇల్లు కట్టుకోలేనటువంటి దుస్థితికి ఇసుక దొరకనటువంటి దుస్థితికి తీసుకువచ్చాడు విద్యుత్ ఛార్జీలు రెట్టింపయ్యాయి పెట్రోల్ డీజిల్ గ్యాస్ పెరిగిపోయింది దాని వల్ల నిత్యావసర వస్తువులన్నీ కూడా పెరిగిపోయాయి రాష్ట్రంలో గంజాయి గాని డ్రగ్స్ గాని విచ్చలవిడిగా ఒక బీహార్ని తలపించేలా ఈ రాష్ట్రాన్ని తయారు చేశాడు వ్యవస్థలన్నీ సర్వనాశనం చేశాడు గవర్నర్కు తెలియకుండా గవర్నర్ పేరు మీద ఈ ఆంధ్ర రాష్ట్రంలో అప్పు తెచ్చేశాడు అది గవర్నర్ కూడా తెలియదు అంటే గవర్నర్ వ్యవస్థను కూడా పక్కకు పెట్టాడు అలాగే న్యాయ వ్యవస్థపై దాడి చేశాడు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఉంటది సర్వీస్ కమిషన్ ఆ సర్వీస్ కమిషన్ మీద కూడా దాడి చేశాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ మీద శాసన మండలిలో ఆ బిల్లు అమరావతి బిల్లు మరి సెలెక్ట్ కమిటీకి పంపించినటువంటి పరిస్థితుల్లో ఒక